పాలు పంపులు పొందడానికి మనము పాల్గొనడానికి మొట్టమొదట కావాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది మార్కు సువార్త 16 అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, మొట్టమొదట మనము ఆయనను నమ్మాలి. అదవుతుందండి, ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందాలంటే మొదట మనం ఏం చేయాలట? ఆయనను నమ్మాలి. నమ్మి ఏం చేయాలట? బాప్తిసము పొందినవాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మొట్టమొదట నమ్మకం కావాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి క్రీస్తు, యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన పరలోకము నుంచి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి ఆయన వచ్చారని, ఆయన మనుషుల కొరకు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి ఆయన మరణించారని సత్యాన్ని మనము నమ్మాలి. అది నమ్మితే, నమ్మి ఏం చేయాలట? బాప్తీసము పొందినవాడు రక్షించబడను. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక సంధ్యవేళ ఆయన అనేక మంది శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడట కదా. ఒక యవనస్తుడు వచ్చి ఆయన అడుగుతాడయ్యా, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే నేనేమి చేయాలి అని అడుగుతాడట కదా. ఏం చేస్తాడైనా, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు అని మరలా ఏమంటాడంటే, అయ్యా నేనేమైనా ఇంకేమి చేయాలి? నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంతో శ్రద్ధగా భయభక్తులు కలిగి అన్ని ఆచార ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఆచరిస్తూనే ఉన్నాను, ఇంకా నేనేమి చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు? ఒకడు నూతనమగా కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ మాటకు అతను ఏమంటాడంటే, అయ్యా మరలా నేను తిరిగి తల్లి గర్భములోనికి వెళ్ళి నేను జన్మించాలా అని అనుకుంటాడు. చాలా మంది అంటారు కదా, అనుకుంటారు కదా. ఏమనుకుంటారంటే, మనం చనిపోయిన తర్వాత ఏదో ఒక జంతువుగాను, ఒక పక్షిగాను, లేదంటే ఒక జలచరముగానో, దేనో ఏదో ఒక విధంగా పుడతామని అనుకుంటా ఉంటారు. అలాగే ఈ యొక్క వ్యక్తి, ఈయన పేరేం పేరు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ యొక్క జరిగినటువంటి సంఘటన, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటన మనం చూస్తాం. కాబట్టి నేనేమి చేయాలి, తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండోసారి మరలా నేను జన్మించాలని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మొట్టమొదటిగా మనం ప్రభు బలను ఆచరించాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి? మారు మనసు. చాలామంది ద్రాక్ష రసము రొట్టె తీసుకుంటూ ఉంటాం. ఎలా తీసుకుంటూ ఉంటారు? పెళ్లి చేసుకుని, వివాహం చేసుకుని, బాప్తిసం తీసుకున్నటువంటి వారికి కూడా రొట్టె ద్రాక్ష రసం ఇస్తూ ఉంటారు. అది కాదు, మొట్టమొదట మనం ఏం చేస్తా, మారు మనసు పొందాలి. అర్థమైందండి? ఏం పొందాలి? మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత, అంటే మారు మనసు ఎప్పుడు వస్తుంది? మారు మనసుకు తగిన ఫలితం ఫలించాలి.
మారు మనసు పొందాలి. మారు మనసు ఎప్పుడు వస్తుందంటే ఇందాక అనుకున్న నమ్మినటువంటి వారికి మారు మనసు అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు నమ్మకాన్ని కలిగి ఉంటారు. అర్థమైనా? చిన్నపిల్లలు ఏం కలిగి ఉంటారమ్మా? నమ్మకం. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి మనకు పాప బాబు పుట్టారు అనుకోండి, ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇప్పుడు పుట్టిన వెంటనే పాప బాబు పుట్టిందండి, పుట్టిన వెంటనే వాళ్ళు ఇదిగో నా తల్లి నా తండ్రి అని గుర్తుపడతారా? గుర్తుపడలేదు. ఆ తల్లి ఏం చేస్తుందంటే చెప్తారు, ఇగో మీ యొక్క ఎవరు చెప్పండి, ఎవరు? మీ డాడీ లేతే మీ నాన్నగారు అనేసరికి ఆ పిల్లడు ఆ పిల్ల అలా చూస్తారు. అవునా? చూస్తారు. వాళ్ళకి తెలియదు కానీ చూస్తారు. అలాగే అలా అమ్మమ్మ ఇదిగో మీ అమ్మమ్మ, కొంతమంది చెప్పుకుంటుంటారు, ఏ నేను మీ అమ్మమ్మని మీ నాన్నమ్మని కదా అని చెప్పుకుంటుంటే వాళ్ళ యొక్క మనస్సులో వారికి ఏం కలుగుతుంటుంది? నమ్మకము కలుగుతూ ఉంది, విశ్వాసము కలుగుతూ ఉంది. నమ్మకం, మొట్టమొదటి నమ్మకం కలగాలి. యేసుక్రీస్తు వారు ఉన్నారని, ఆయన ఈ లోకానికి వచ్చారని, ఆయన మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టారనేటువంటి నమ్మకము విశ్వాసమును మనం కలిగి ఎప్పుడైతే నమ్ముతామో నమ్మినటువంటి వాడికి ఏమొస్తుంది? మారు మనసు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నమ్మిన వారికి ఏం కలుగుతుంది? మారు మనసు. మారు మనసుకు తగిన ఫలితమే బాప్తిస్మము. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటారు, నీకు ఏమిటో అయ్యా, నీవు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం కాదు, కానీ ఈ లోకంలో నీవు పుట్టినందుకు నీవు పాపిగానే పుడతావు, పాపిగానే చనిపోతావు. కాబట్టి పుట్టిన ప్రతివాడు కూడా ఎవరట? పాపిగానే పుడుతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు యేసు ప్రభు వారికి ముందే చెప్పారు. ఏమని ఏమని చెప్పారమ్మా? ఏమని చెప్పారు? ఇదిగో నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించినది. చూసారా? నా తల్లి నన్ను ఎలాగట? పాపములోనే గర్భము ధరించింది. కాబట్టి మానవుడు పుట్టిన తరువాత తప్పనిసరిగా బాప్తిస్మ అనే కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మకుండా బాప్తిస్మ తీసుకుంటే పిల్లరా, అది బాప్తిస్మ కాదు. చాలామంది వివాహాలకి బాప్తిస్మ తీసుకుంటారు, అది బాప్తిస్మ కాదు. నమ్మి రక్షించబడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. అదే అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని ఎక్కడికి వెళ్ళలేడు? పరలోక రాజ్యంలో. మనము ద్రాక్షారసము రొట్టె తీసుకునేటువంటి వాళ్ళకి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణములు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదొందా? మొట్టమొదటి ఏం కావాలట? నమ్మాలి. నమ్మి దేవుని మీద ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచినటువంటి వాడు బాప్తిస్మం తీసుకోవాలి కదా. ఎలా బాప్తిస్మం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలమ్మా? మొదట నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవాలి, రెండవదిగా ఆత్మము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. చాలామంది మనందరం కూడా నీటి మూలముగా బాప్తిస్మం తీసుకుంటున్నాము, కానీ ఆత్మ మూలముగా తీసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగు. ఇందాక నేను అక్కడ ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క మాటలు నాకు వినపడుతున్నాయి. ఏంటో తెలుసా? మీలో ఆత్మ ఆరిపోయింది, మీలో ఆత్మ ఆరిపోయింది. వింటున్నారా? ఎలిజబెత్, నీలో దేవుని ఆత్మ ఆరిపోయింది. అదొద్దా? నేను అక్కడ ఆరాధన చేస్తూ, అందుకే నేను ఇక్కడ వద్దాం అనుకుని నిలబడ్డాను, కానీ రాబుద్దే లేదు, అక్కడే నిలబడ్డాను. దేవుని యొక్క వాయిస్ స్వరం నాకు వినపడుతుంది. ఏంటో తెలుసా? మీలో ఆత్మ ఏమైపోయింది? ఆరిపోయింది. మీలో ఆత్మ ఆరిపోయింది. మీలో ఆత్మ ఆరిపోయింది. దేవుని సేవకుడుగా నేను ఉచ్చరిస్తూ ఉన్నాను, నీలో దేవుని ఆత్మ ఆరిపోయింది. నీలో దేవుని ఆత్మ లేదు. నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడటం లేదు. నీవు
దేవుని ఆత్మను పొందుకోలేదు. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా మరి దేవుని ఆత్మ లేదు కదా, ఏముంది ఏముందో తెలుసా, నీలో అపవాది ఆత్మ ఉన్నది, నీలో అపవాది ఆత్మ ఉన్నది, మీలో అపవాది ఆత్మ ఉన్నది అని దేవుని దేవుని యొక్క వాక్కు నేను వింటూ ఉన్నాను. ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎంతమంది దేవుని ఆత్మను కలిగి ఉన్నారు ఇక్కడ? దేవుని మాటలు నేను విన్నాను, నేను అందుకే ముందుకు రాలేకపోయాను. మాట్లాడుతూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు, మీలో దేవుని ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరెందుకు దేవుని మందిరానికి వస్తున్నాం, ఎందుకు దేవుని ఆరాధన చేస్తున్నాం, ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం, ఎందుకు పాటలు పాడుతున్నాం, ఎందుకు తెల్లబట్టలు వేసుకుంటున్నాం, ఎందుకు ముసుగులు కప్పుకుంటున్నాం, ఎందుకు ఆరాధన చేస్తున్నాం, ఎందుకు క్రిస్మస్లు చేసుకుంటున్నాం, ఎందుకు డాన్సులు వేస్తున్నాం, ఎందుకు నాటకాలు వేస్తున్నాం? నీలో దేవుని ఆత్మ లేదు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీలో ఏం లేదు, దేవుని ఆత్మ లేదు, మరేముంది? అపవాది ఆత్మ గర్జించు సింహం వలె ఎవడిని రింగుదునా. నీలో దేవుని ఆత్మ చల్లారిపోయింది, పరిశుద్ధాత్మ చప్పబడిపోయింది, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ జీవితం లేదు, ఆత్మీయమైనటువంటి నడిపింపు లేదు. మరి లక్షణాలు లేకుండా ఎవడు ప్రభు బలను తాకగలడు, ఎవడు ప్రభు బల దగ్గరికి రాగలడు, ఎవడు ప్రభు బలను ఆశ్రయించగలడు? ప్రియులారా, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధి, రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎంతో మందిని కోల్పోయి ఎన్నో బాధలు పడి ఈ 2022 సంవత్సరం ఈ యొక్క ఎన్నో నెల 12వ నెలలోకి ప్రవేశించాం. దేవుడు 12వ నెలలో నాతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, మీలో నా ఆత్మ ఆరిపోయింది, మీలో నా ఆత్మ ఆరిపోయింది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సుదొమ గొమొర్రను నేను అగ్ని చేత కాల్చివేస్తాను, వడగండ్ల చేత వీటిని మంట పెడతాను. ఎందుకు తెలుసా, వీరిలో ఆత్మ ఆరిపోయింది, వీరిలో ఆత్మ చల్లారిపోయింది. ఈనాడు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నిన్ను కూడా అగ్నితో కాల్చివేస్తాను అంటున్నాడు, నిన్ను కూడా శ్రమల చేత, నిన్ను అగ్ని చేత, శ్రమలైనటువంటి అగ్ని చేత కాల్చివేస్తాను అంటున్నాడు. తెలుసా, నీలో ఆత్మ ఆరిపోయింది, ఆత్మ చల్లారిపోయింది, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు,